నా తుపాన్ ఈ ఉదయం తీరం దాటింది ఒడిశాలోని భీతర కనిక మధ్య తీరం దాటింది తీరం దాటేటప్పుడు తుఫాను భీభత్సం సృష్టించింది గంటకు నూట పది కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ తీర ప్రాంతాన్ని మెలితిప్పేసింది తుపాను ధాటికి భద్రక్ జగత్సింగ్పూర్ పూర్ ప్రాంతాలు చివురుటాకులా వణికిపోయాయి చెట్లు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి తుపాను దాటికి జరిగిన నష్టం ఎంత అనేది ఇంకా తెలియాల్సి ఉంది వేల పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం లక్షల్లో జనాలను అక్కడకు తరలించింది వారంతా సురక్షితంగా ఉన్నారు అయితే తుఫాను తీరం దాటే సమయంలో కురిసిన వర్షానికి గాలులకు జరిగిన నష్టాన్ని అంచనా వేసే పనుల్లో అధికారులున్నారు సముద్రం ఇంకా అల్లకల్లోలంగా ఉంది అందుకే మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు కాగా ఏపీ యానాం రాయలసీమలో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది తూర్పు తెలంగాణ ఉత్తరాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది ఒకటి రెండు రోజుల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయి దాని ప్రభావం ఉత్తర తెలంగాణ ఉత్తరాంధ్రపై ఎక్కువగా కనిపించనుంది రేపు మాత్రం ఉత్తరాంధ్ర ఉత్తర తెలంగాణలో వర్షాలు పడే అవకాశం ఉంది